క్రీస్తు నందు ప్రియా సంఘమా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించుటే కాక ఈ ఉదయకాలము కూడా ఆయన వాక్యమును ధ్యానించడానికి, వాక్యముతో రోజును ఆరంభించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి తరుణమును బట్టి మనందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము వెయిటింగ్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండుట లేదా ప్రభు కొరకు ఎదురుచూచుట అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామ్ నంబర్ 130 వర్స్ నంబర్ 5 నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దీన సేవకుడను, మీ దాసుడను ప్రభ, మీ పక్షముగా ఈ ఉదయకాలపు డివోషన్లో మీ బిడ్డలను నడిపించబోతూ ఉండగా మీ సన్నిధి సహాయమును నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలపు డివోషన్లో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆధ్యాత్మికముగా బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి ఆ లేఖన భాగము కీర్తనల గ్రంథము 30వ సంకీర్తన 5వ వచనములో కీర్తనకారుడు దేవుని యొక్క లేక యెహోవా మాట మీద ఆశ పెట్టుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నానని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు యెహోవా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు అన్న విషయానికి జవాబుగా 7వ వచనము బి పార్ట్లో మరి ఆయన ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, ఆయన యొద్ద కృప అలాగే సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది గనుక నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, సామాజిక అలాగే ప్రొఫెషనల్ లైఫ్స్లో కానీ ఎక్కడైనా మనము మరి రక్షణ కొరకు, విమోచన కొరకు, కృప కొరకు, విడుదల కొరకు, అవసరతల కొరకు మనము మరి వెతుకుతూ ఉన్నట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు తగిన కాలమందు విడుదల, విమోచన అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాలము డివోషన్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ ఉదయకాలం మనము ధ్యానించబోయే ప్రశ్న ఏంటంటే, హౌ, ఎలా, ఏ విధముగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి, ఏ విధముగా ఆయన సన్నిధిలో మనం ఎదురు చూడాలి అనేటటువంటి విషయానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేసే ఒక 3 సత్యాలు ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటి అనంటే, మౌనముగా ఆయన సన్నిధిలో లేక ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 7వ వచనమును కానీ మీరు చూస్తే, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. వర్స్ నంబర్ 9 బి పార్ట్లో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండువారు దేశమును స్వతంత్రించుకుందురు అంటాడు. 37వ సంకీర్తన 7వ వచనం ప్రకారము
యెహోవా కొరకు మనము మౌనముగా కనిపెట్టుకుని ఉండాలి. మనకున్న సమస్యను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము అనేక సార్లు ఉద్రిక్తంగా ప్రవర్తిస్తూ ఉంటాం, లేదా నిందలు వేస్తూ లేక నిందలు పడుతూ మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా కొరకు మౌనముగా ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారము దొరుకుతుందని, అట్ ద సేమ్ టైం అలాగ ఎదురు చూసే వాళ్ళు దేశమును స్వతంత్రించుకుంటారు అని తెలియజేస్తున్నాడు. ఇదే సత్యాన్ని కీర్తనకారుడు 62వ కీర్తన మొదటి వచనంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను ఆయన మీద నమ్మకముంచి విశ్వాసముంచి మౌనముగా ఉంటూ ఉన్నాను, నా సమస్యను ఆయన ఎదురు పెట్టి ఉన్నాను, ఆయన వలన నాకు మరి జవాబు లేక సొల్యూషన్ దొరుకుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది పిల్లారా, ఓపికతో కనిపెట్టాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనము మౌనముగా ఆయన యందు విశ్వాసముంచి కనిపెట్టాలని, రెండవదిగా ఓపికను కలిగి మనము కనిపెట్టాలని బైబిల్లో మనం చూస్తాం. మీరు బైబిల్లో చూస్తే లెమెంటేషన్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదివితే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుట మంచిది అంటాడు. ఓపిక కలిగి పేషెంట్గా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలని వాక్యములో మనం చూస్తాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో కూడా ప్రవక్త ఇదే సత్యాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థనలకిస్తాడు. తగిన సమయమందు, ఆయన సమయమందు, ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచేస్తాడు. కనుక నేను ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటానని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రిలారా, మూడవదిగా మనం ఆలోచిస్తే, దినమెల్లా ఆయన కొరకు ఎదురు చూడాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 5వ వచనములో, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైనటువంటి దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు. మూడవదిగా పిల్లారా, దినమెల్లా ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సత్యమును అనుసరించడానికి, ఆయన సత్యమును తెలుసుకోవడానికి, అలాగే ఆయన రక్షణ కొరకు ఎదురు చూసే విషయములో మనము దినమెల్లా అది కనిపెట్టి ఉండాలని మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు డివోషన్లో వెయిటింగ్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండుట అనే అంశాన్ని అధ్యయనం చేస్తూ ఎలా మనం ఎదురు చూడాలో మూడు విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మౌనముగా కనిపెట్టుకొని ఉండాలని, రెండవదిగా ఓపికతో కనిపెట్టుకొని ఉండాలని, మూడవదిగా దినమెల్లా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలని తెలుసుకున్నాం. ఆ విధముగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు అన్నిటి విషయములో ఈ విధముగా ప్రభు సన్నిధిలో మరి కనిపెట్టుకుని ఉండి తగిన కాలమందు ప్రతిఫలాన్ని పొందే ఆత్మ సంబంధమైనటువంటి బిడులుగా మీరుండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు డివోషన్లో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.